మనకు ఒక 10 చెట్ల దాకా బతికినాయి. ఆ చెట్లకు కొన్ని నీళ్ళు పోసినాం పెద్దగా అయిందాక, ఇప్పుడు వర్షానికే అవి పెద్దగా అయిపోయినాయి. అంటే నీళ్లు లేక ఉన్నాయి చెప్పేది, నీళ్ళు లేవు భూమిలో రేట్లు పెరిగినాయి అని చెప్పు. అదే ఎవరు చేస్తలేరు, వ్యవసాయాలు చేస్తలేరు. ఈసారి వేసిన పంటలు మొత్తం పోయినాయి, కాలం లేక వ్యవసాయాలు నడతలేవు, బోర్లు ఎండిపోయి. మీ చిన్నతనంలో ఇట్లా రోడ్లు ఈ బండ్లు ఇట్లా ఉండేనా? అవి వ్యవసాయం బండ్లు ఉండే, ఎక్కడన్నా పోవాలన్నా బండ మీదనే పోతుంటారా? ఊర్లలోకి పోవాలన్నా ఎటు పోవాలన్నా? పెళ్లిలో అయినా బండ్లు కడితే ఒక్కొక్క పెళ్లికి 5 బండ్లు 4 బండ్లు ఇట్లా కట్టేది, కట్టుకొని పోతుంటది. లేవు గవర్నమెంట్ ఇళ్ళు ఉన్నాయి, అంటే బయట అంతా ప్రైవేట్ గానే కట్టుకోరు. ఇంటింటి కట్టుకోలేదు, స్కూల్లో ఉన్నాయి గవర్నమెంట్. అంటే స్కూల్లో ఉన్నాయి. మీకు గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ రాలేదా? అప్పుడు బాసులు లేకుంటే ఏది లేకుంటే, అది లేకుంటే ఇది లేకుంటే 2 రూపాయల కుట్టాలి. బస్సులు లేకుంటే ఎట్లా పోయినా రోడ్ మీద నడిస్తే ఎంత దూరం నడుచుకుంటా? ఏం చేయాలి? ఏం చేయాలి? 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటివా? ఓకే. మళ్ళీ అప్పుడు ఇట్లా బాత్రూమ్లు ఇట్లా ఇల్లు ఇదేం లేకుండా మరి అప్పుడు ఎట్లా నీకు? అప్పుడు రోడ్ పట్టి పూసినేది పై కదా. అప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది కాలేదా మరి హాస్పిటల్? ఇంటి దగ్గర అప్పుడు బాలింతలు ఉన్నప్పుడు అప్పుడు అన్నీ ఇంట్లోనే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మంచిగా ఉందా మీకు? ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పటి వాళ్ళకి ఇదే మంచిగా ఉంది, అప్పటి వాళ్ళకి అదే మంచిగా ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి మంచిగా కాలేదా? అప్పుడు బయటికి వెళ్ళడం కంటే ఇప్పుడు ఇంట్లో ఉండడం ఇబ్బంది ఇబ్బంది లేదు కదా? అప్పుడు బయట అప్పుడు ఇబ్బంది, ఇప్పుడు మంచిగా ఉన్నాడు. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తే ఎట్లా మీకు తొందరగా డాక్టర్ రావాలంటే ఎట్లా మరి? అది మీరే హాస్పిటల్ పోయేట వాళ్ళ లేకపోతే ఇక్కడ ఎవరన్నా ఉండి మనకు డాక్టర్లో నాటు వైద్యం కానీ ఏం లేదు? ఊళ్ళో డాక్టర్లు వచ్చేది కానీ బయటకి వచ్చేది, బయటకి సైకిల్ కొట్టేసుకున్న వచ్చేది. నేను ఒక్కడు బాగా తెలియదు. ఇప్పటికైనా ప్రైవేట్గా వచ్చి ఉంటుంది. మాకు పెద్ద హాస్పిటల్ అనేది ఏం లేదు. పెద్ద హాస్పిటల్ అంటే ఇక బయట బయట అంటే ఇబ్రహీంపట్నం పోతారా? సాగర్ సాగర్ ఇక్కడ పోతుంది.